ప్రైజ్ ది లార్డ్ 136వ కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మానవుడు ఎంత గొప్పవాడైనా జీవితంలో ఏదో ఒక సమయంలో దీన స్థితిలోనికి, ఒంటరి స్థితిలోనికి, ఆపత్కాలంలోనికి వచ్చే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లోనే మనతో ఉన్నవారి ప్రేమేంటో, మనం కలిగి ఉన్న వాటి యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏది మనల్ని రక్షించగలదో, ఏది మనల్ని నిలబెట్టగలదో మనకు ఆ సమయంలో అర్థమైపోతూ ఉంటుంది. మరి దేవుని బిడ్డలారా, మన దేవుని కృప అప్పుడప్పుడు మాత్రం ఉండేది కాదు. ఒకవేళ మనుషులు మన స్థితిని బట్టి మనతో సహవాసం చేయొచ్చు, మనతో ఉండొచ్చు, మనల్ని పలకరించవచ్చు, మనకు సహాయం చేయొచ్చు. మన స్థితి అధమముగా మారితే, మన స్థితి కొన్నిసార్లు దీనంగా అయిపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కొన్నిసార్లు మనతో ఉండకపోవచ్చు, కనబడకపోవచ్చు. సహాయం కొరకు మనం ఎదురు చూసినా వారి సహాయం మనకు లభించకపోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నా మనతో ఉండే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గనక మీరు గుర్తుపెట్టుకుంటే మీరు మీ స్థితిని బట్టి ఎప్పుడు బాధపడరు, కృంగిపోరు. దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన కన్నీరు తుడుస్తాడు, మన బాధను అర్థం చేసుకుంటాడు. ఒంటరిగా మనం అనుభవిస్తున్నటువంటి ఆ బాధను ఆయన గుర్తించగలడు. మన టెన్షన్స్ ఆయనకు తెలుసు, మన యొక్క ఆవేదన ఆయనకు తెలుసు, మన భయం ఆయనకు తెలుసు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఒక సంవత్సరమో, ఆయన కృప ఒక నెలో, ఆయన కృప ఒక సీజన్లోనో ఉండేది కాదు. ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు దీన దశలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, బాధలో ఉన్నావా, అనుకోకుండా వచ్చినటువంటి ఈ కష్టము, అనుకోకుండా వచ్చిన ఈ వ్యాధి, అనుకోకుండా వచ్చినటువంటి ఈ యొక్క సమస్య నన్ను చాలా బలహీనంగా మార్చేసింది, నన్ను చాలా చేతకానివనిగా మార్చేసింది అని బాధపడుతున్నావా, ఏం బాధపడద్దు. నువ్వున్న స్థితిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నాకు తెలిసిన ఒక సహోదరి చాలా భయంకరమైనటువంటి వ్యాధికి గురయ్యారు. అందరు అనుకున్నారు ఇంకేమీ మరలా లేవదు, మంచం పట్టేసింది, ఇలానే ఆమె సమాధిలోకి వెళ్ళిపోతుంది, ఇంకా ఆమె చనిపోతుంది, ఇంకా ఆమె బిడ్డల జీవితాన్ని ఆమె చూడలేదు, ఆమె జీవితం ఇంకా అయిపోయింది అనుకున్నారు చాలా మంది. కానీ దేవుని మీద ఆధారపడింది పిల్లారా. వాస్తవానికి ఆమెకు వచ్చిన జబ్బు అలాంటిదే, ఖచ్చితంగా అది మరణానికి తీసుకువెళ్ళిపోయేదే. కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె తీసుకుంటున్న ట్రీట్మెంట్లో ప్రభు సహాయం చేశారు. దేవుడు అద్భుతంగా ఆమెను లేపారు. ఇప్పుడు మరలా మామూలు మనిషి కంటే యాక్టివ్గా దేవుడు ఆమెను చేశాడు. ఆ రోగం ఎట్టుపోయిందో, ఆ దీనస్థితి ఎట్టుపోయిందో, ఆ వ్యాధిగ్రస్తమైన జీవితం ఎట్టుపోయిందో, ఇప్పుడు ఆమె చక్కగా, సజీవంగా, క్షేమముగా, చురుకుగా, ఆరోగ్యకరంగా, మరి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు కూడా ఆమె జీవిస్తూ ఉంది. అవును ప్రిల్లరా, నీ స్థితిని మార్చగలిగిన వాడు దేవుడు. ఒకవేళ లోకం అనొచ్చు, వారి జ్ఞానంతో మాట్లాడచ్చు, వారి యొక్క అనుభవాలతో నీ స్థితిని చూసి మాట్లాడచ్చు, కానీ ఏ స్థితిలో నువ్వు ఉన్నా నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకొని నువ్వు కూడా ఆయన జ్ఞాపకం చేసుకో. నువ్వు కూడా ఆయన దగ్గరకు రా, ఆయన పాదాలు పట్టుకో, ఆయనను వేడుకో, ఆయన కృపను కోరుకో. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నీ దీన స్థితిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను బలపరుస్తారు, నిన్ను స్వస్థపరుస్తారు, నిన్ను దీవిస్తారు.